నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామానికి చెందిన నరసవ్వ స్వామిల కుమార్తె అఖిల వివాహానికి తెలంగాణ పిఏసీ చైర్మన్ మాజీ విద్యుశాఖ మంత్రి షబ్బీర్ అలీ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల పక్షపాతి అని చెప్పుకునే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను నట్టేట ముంచేందుకు చూస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. రైతులకు 24 గంటల కరెంటు ఇస్తారని హామీ ఇచ్చి ఇప్పుడు 10 గంటల కరెంటు సరఫరా చేయడంతో రైతులు వేసుకున్న పంట ఎండిపోవడం జరుగుతుందన్నారు. వడ్లు కొనవదని ఒకరు వడ్లను కొనాలని ఒకరు మధ్యలో రైతులను బలి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పిఏసీ చైర్మన్ మహమూద్ షబ్బీర్ అలీ, మెదక్ జిల్లా అసెంబ్లీ కోఆర్డినేటర్ ఇంద్రకరణ్ రెడ్డి, సిద్దిపేట అసెంబ్లీ కోఆర్డినేటర్ చంద్రకాంత్ రెడ్డి, మండల అధ్యక్షులు లింగంగౌడ్, పట్టణ అధ్యక్షులు నసీరుద్దీన్, మాజీ ఎంపీటీసీ చింతల స్వామి, పంజా మహేందర్, లక్ష్మగౌడ్, మెట్టు వెంకటి, మన్ని రమేష్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట కానీ ఈ ప్రాంతం అంతా మూడు దినాలు నాలుగు దినాల నుంచి వరుసగా కరెంట్ ఇబ్బంది వలనతో చాలా పొలాలు ఎండిపోయే ప్రమాదం ఉంది. కొంతమంది ఒక కొన నుంచి బందే చేసుకుంటున్నారు. ఇప్పుడే కనీసం ముందడిది కాపాడుకుందామని మరి ముఖ్యమంత్రి గారేమో 24 గంటలు కరెంట్ ఇస్తామని భారతదేశంలో తెలంగాణ నంబర్ వన్ అంటాడు. ఇది నంబర్ వన్ ఎక్కడుందిరా బాబు? 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేవి, మరి కరెంట్ లేదు, పిల్లలకు కొలువు లేదు. ఇవాళ రేపటి నుంచి మళ్ళా ఈ దీని మీద 4-6 వేల కోట్ల రూపాయలు ఇంకా అదనపు ట్యాక్స్ అయిపోతున్నాడు. ఇప్పుడు ఇదేమో ఈఆర్సీ పర్మిషన్తోని, పర్మిషన్ కాక కూడా డెవలప్మెంట్ ఛార్జెస్ అని అది ఉల్టా వసూలు చేస్తూనే ఉన్నాడు. అది ఇది కలిపితే చాలా పెద్ద భారం అవుతుంది. యాక్చువల్గా ఇవాళ నాకు ఈఆర్సీ 2 o'clock టైం ఇచ్చింది, నేను ఈఆర్సీ దగ్గర పోవాలా. కానీ ఈ పెళ్లి గురించి మన వాళ్ళు ఎట్టి పరిస్థితి పోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ డెలిగేషన్ ఇవాళ ఈఆర్సీతోనే కలుస్తుంది. మన జీవన్ రెడ్డి గారు, మల్లు రవి గారు అందరూ, నేను కూడా ఇవాళ అపాయింట్మెంట్ ఉండే. మా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఏమంటే మన పెంచిన ధర